రాష్ట ప్రభుత్వం చేపట్టిన నేను బడికిపోతా కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా దొత్తులూరు మండలంలో ఎంఈఓ వెంగయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ఏపీ మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ జెడ్పీటీసీ మల్లికార్జున, టీడీపీ నాయకులు, ఎంపీటీసీలు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పిల్లలు ఉండాల్సింది పనిలో కాదని, బడిలో అని తెలిపారు. పిల్లలందరూ బాగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు. చదువుకుంటేనే భవిష్యత్తు. తల్లిదండ్రులు ఇస్తే ఆస్తి కాదు, అంతస్తు కాదు. మనం చదువుకుంటే వాళ్ళు ఇస్తే ఆస్తి ఒక్క సంవత్సరంలోనే మనం సంపాదించగలుగుతాం. చదువుతోనే మనం బతకగలుగుతాం. చదువు లేనిదే మన మనం కూడా సాగదు. ఈరోజు మీరు ఒకటే పిల్లలందరికీ నేను ఒకే మాట చెప్తున్నా, మనకు చెప్పే టీచర్లు కానీ, ఎంఈఓ గారు కానీ, ప్రిన్సిపాల్ కానీ, ఎంపీడీఓ గారు కానీ, తహసీల్దార్ గారు, వాళ్ళందరూ చదువుకుంటేనే వాళ్ళు ఈరోజు ఆ స్టేజీలో కూర్చొని వాళ్ళు మనకి వస్తుండ్రు. మనం కూడా ఒక పట్టుదల అంటే, ఏది కూడా గోల్ లేకపోతే మనమేం చేయలేము. ఆ గోల్ అనేది ఈ వయసు నుంచే మన మైండ్లో, ఆ గోల్ అనేది ఒక పునాదిగా, మనం ఒక బేస్మెంట్ పునాదిగా వేసుకుంటే ఆ మైండ్లు అనేది మనం అదే ప్రతి నిత్యం మనం తలుచుకుంటుంటేనే మనము ఆ గోల్ సాధించగలుగుతాం. నేను ఎంఈఓ గారికి అయితేమి, ఎంపీడీఓ గారికి అయితేమి అభివృద్ధి అధికారి కాబట్టి, ఇందాక సార్ చెప్పాడు టీచర్లందరూ కలిసి ఎక్కడెక్కడో ఉండ్రో ఇళ్ళ దగ్గర వాళ్ళందరూ తీసుకురావాలన్నారు. మా నాగిరెడ్డి అన్నగారు చెప్పారు, అక్కడ ఎస్టీలు కొండ మీద ఉన్నారు, దొత్తలూరు పంచాయతీలో ఏసీ కాలేజ్ దగ్గర ఎస్టీలు ఉన్నారు. పిల్లలు నేను చాలా మందిని చూస్తుండా, ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో పనికి పోతానే ఉండరు. పాల్గొన్న పాఠశాల ఉపాధ్యాయులకి, పాత్రికేయులకి అందరికీ నమస్కారం. విద్యార్థిని విద్యార్థులకు ఆశీస్సులు. మన రాష్ట్ర నారాయణ ఇప్పుడు రత్నము అట్లా ఉండేది. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు అంతకుముందు కూడా 2014-2019 దాకా కూడా బాగానే చేశాడు. మళ్ళీ మిగతా వాళ్ళు కూడా చేశారు. ఇప్పుడు ఎందుకంటే పోటీ ఎదుర్కోవాలనుకుంటే మన స్కూల్లో కూడా మంచి లెక్చరర్స్ అందరూ బాగా పోటీ పడి చెప్తున్నారు, మంచి పోషకాహారం అందిస్తున్నారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఎస్టీలు ఉన్నారు ఇరుకుల యానాది, ఇరుకులలో బాగా ఎస్టీలు కూడా బాగా ప్రాముఖ్యత ఉన్నారు. యానాది ఉంది ఒక మా దొత్తలూరులో 150 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ పిల్లలందరూ చదువుకొని రాట్లా, మీరందరూ కష్టపడి టీచర్స్ వాళ్ళ దగ్గరికి పోయి చిన్నగా నచ్చ చెప్పి వాళ్ళ పిల్లలు కూడా బడిలో చేర్పించి, ఇట్లా ఆర్మీ ఇలా ఉంది ఇట్లా ఉంది, మీకు అందరికి స్కూల్ ఇప్పిస్తాము, బ్యాగులు ఇప్పిస్తాము, కొంచెం మా చెడ్డీ చొక్కా ఇప్పిస్తామని కొద్దిగా చెప్పి చేస్తే వాళ్ళు కొద్దిగా డెవలప్ అవుతున్నారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా చూస్తాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.